అన్నా ముందుగా అందరికి నమస్కారం. నా పేరు రోహిత్ కామారెడ్డి. డిగ్రీ కళాశాల విద్యార్థిని. అన్నా డెవలప్మెంట్ చేశామన్నారు ఒకసారి, మా బాధ ఏందో చెప్తాను నేను, వినండి. ఏంటంటే గట్టిగా వానలు కొడితే ఒకసారి గంప గోవర్ధన్ గారు వచ్చి మా కళాశాలలో చూడండి. గట్టిగా వానలు కొడితే పైన ఉన్న పెచ్చులు ఊడి కింద పడతా ఉన్నాయి. అక్కడ ఉన్న క్లాస్ రూమ్లు మన నదులు వాడుతూ ఉన్నాయి, చెరువుల్ని కుంటల్ని తలపిస్తూ ఉన్నాయి. రండి చూపిస్తాను. 238 ఎకరాలు ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మొత్తం జాగా ఇప్పుడు ఎంతవరకు అయిందంటే 158 ఎకరాలు మాత్రమే రిజిస్ట్రేషన్ అయింది. ఇక్కడ ఇల్చిపూల్లో ఇదే ప్రభుత్వం వారు 40 ఎకరాలకు పైగా మా ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములను కబ్జాలకు గురి చేస్తూ ఉన్నారు. ఎవరు ప్రశ్నించేవారు లేరనుకుంటా ఉన్నారా? ఒకటే కంక్లూజన్ ఇస్తా ఉన్నాను, ఎవరైనా సరే మా ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఎవరైనా సరే తెగించి కొట్లాడటం, మా భూములు మాకు కావాలని చెప్పేసి అనుక్షణం విద్యార్థుల పక్షాన కొట్లాడతాము. మేము ఈ ఏవైతే కబ్జా భూములు అయినాయో అక్కడికి వెళ్తానా? ఇదే ప్రభుత్వం అధికారు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తూ ఉన్నారు. భయపడే వాళ్ళు లేరు ఇక్కడ. ఇక్కడ ఐ న్యూస్ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాము, డిగ్రీ కళాశాలను తెలియజేస్తా ఉన్నాను, ఎవరికి భయపడలేదు. మా భూముల జోలికి వస్తే మాత్రం మేము ఊరుకునే లేదని థ్యాంక్ యూ సో మచ్. ధర్మ సమాజ్ పార్టీ నుంచి అరవింద్ గారు. ఐ న్యూస్ రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణ ప్రజల ఎజెండా నిర్వహిస్తున్నటువంటి ఐ న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఐ న్యూస్ గారికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు కూడా పరిపాలన చేసినటువంటి ఈ రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణ చేసుకుంటూ ప్రజల సమస్యలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి. కాబట్టి నిజంగా ప్రజల తరపున మాట్లాడడానికి ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ వచ్చిందనే విషయాన్ని సుస్పష్టం చేస్తాం. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో ధర్మ సమాజ్ పార్టీ విద్యా వైద్యం ఉపాధి అనేటువంటి ఈ మూడు అంశాలతో పాటు భూమి ఇల్లు అనేటువంటి మొత్తం 5 అంశాలను తెలంగాణ ప్రజల పక్షాన ఉండి ఈరోజు మాట్లాడుతూ ఉంది. వైద్యం కామారెడ్డి ఈ యొక్క కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు వైద్య పరిస్థితి ఏ విధంగా ఉంది అని అంటే, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకవేళ ఒక రోగంతో వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయితే శివమ్మ ఇంటికి వస్తూ ఉన్నాడు. ఈరోజు ఏమన్నా ఎమర్జెన్సీ పరిస్థితి ఏర్పడితే నిజామాబాద్ రాసిస్తారు, లేదంటే నిజామాబాద్ నుంచి హైదరాబాద్ పంపిస్తారు. ఇట్లా ఈ మార్గ మధ్యలంలోనే మనిషి చనిపోయే ఈ యొక్క మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అందుకనే మనము ఈ హైదరాబాద్కు 100 కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ కామారెడ్డి. కానీ కామారెడ్డికి ఇది 5 జిల్లాలకు సెంటర్ పాయింట్గా ఉంది. ఇటు పోతే సిద్దిపేట, సిరిసిల్ల, నిజామాబాదు, నిర్మలు, ఆదిలాబాదు, జగిత్యాలు అన్నింటికి సెంటర్ పాయింట్గా ఉన్నది ఇది. కానీ కామారెడ్డిని ఇప్పటి వరకు కూడా డెవలప్ చేసినటువంటి సందర్భం లేదు. అందుకనే ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వము ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ను బాగు చేయాలి. ఈ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామారెడ్డికి వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలిస్తాడని మేము అనుకుంటే ఆయన ప్రైవేట్ ఆసుపత్రులు రిబ్బన్లు కడిగేసిపోతూ ఉన్నాడు. ఎంత దుర్మార్గమైన విషయం ఇది చూడండి. అంటే గవర్నమెంట్ హాస్పిటళ్లను ఈ ప్రజలు, సామాన్య ప్రజలు మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతారు. కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు లేరు కాబట్టి దాన్ని డెవలప్ చేసినా చేయకపోయినా ఎవరు అడిగేవారు లేదు అని ప్రభుత్వము ఈరోజు మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది. అందుకనే మనమందరం కూడా వైద్యాన్ని ప్రత్యేకంగా ఈరోజు తెలంగాణ అభివృద్ధికి సూచిక ఏంటిది అసలు? మనిషి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అనేది తెలంగాణకు సూచిక. ఈరోజు మనుషులందరూ అంటే మన సమాజంలో ఈరోజు పరిస్థితి అంతా వైద్యం గురించి మనం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ బిక్కనూరు దగ్గర ఎంఎస్ అనే కంపెనీ ఉన్నది, ఎంఎస్ఎన్ అనే కంపెనీ. ఆ కంపెనీ ద్వారా అక్కడ ఉన్నటువంటి కాచాపూర్ గ్రామస్తులు అందరూ కూడా సఫర్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఒక 30 రోజులు దీక్ష చేసిరు ఈ కంపెనీని మీరంతా మూసివేయాలి అని. ఈరోజు బోర్ల పరిస్థితి, ఆ బోర్ల నుంచి కూడా కలుషితమైన వాటర్ వస్తూ ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వం కానీ ఎవరు స్పందించిన పరిస్థితి లేదు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం ఖచ్చితంగా ఏం చేయాలి అని అంటే,
ఈ యొక్క ప్రభుత్వము వైద్యాన్ని ప్రత్యేకంగా విద్యను వైద్యాన్ని ఈ యొక్క సమాజానికి పూర్తిగా అందించే బాధ్యతను తీసుకోవాలా. విద్య వైద్యము ఉపాధిని మనం కల్పించినట్టయితే ప్రజలు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళు స్వశక్తిగా బతికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు రాజకీయాల కోసం సొంత లాభాల కోసం అన్ని రాజకీయ పార్టీలు వ్యవహరిస్తూ ఉన్నాయి. కాబట్టి మెజారిటీగా ఇక్కడ ఉన్నటువంటి అనేకులు కూడా ఇప్పటికే కామారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేద్దామని ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఒకవేళ ఎలక్షన్ కమిషన్ నియమించే ఆ యొక్క ఖర్చును దాటి ఇప్పటికే ఖర్చు పెట్టేసినాయి. కుల సంఘాలకు ఇప్పుడే సంఘ భవనాలు ఇస్తాము అని వాళ్లకు సంఘ భవనాలు ఇస్తాము అని ఆ సంఘ భవనాలు ఇప్పటికీ ఆ ఓట్లు వేస్తే గనుకనే మీకు మిగతా అంతా ఫండ్ ఇస్తామని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ మూడు పార్టీలను మనం బీసీఎస్సీ ఎస్టీ ప్రజల నోట్లో మట్టి కొట్టేటివే. అందుకనే ప్రజలందరూ ధర్మ సమాజ్ పార్టీ వైపు రాబోతున్నారనే సత్యాన్ని ఈరోజు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.